నేను మీ ఆశ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రిత్విక్ రీల్స్ గుడిలోకి వెళ్ళే ముందు భక్తులు గడపకు ఎందుకు నమస్కరిస్తారు మనం గుడికి వెళ్ళామంటే తప్పనిసరిగా ప్రధాన ద్వారం వద్ద మరియు గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఉన్న గడపకు నమస్కరిస్తాము ఇలా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు ఇలా అందరూ నమస్కారం చేస్తారు కానీ అలా ఎందుకు చేస్తారో మనలో చాలా మందికి తెలియదు వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది అలాగే ఆలయాలకైతే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిద్దాం రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రమని పర్వతం గాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయము గాను నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని మన పురాణాలు చెబుతున్నాయి ఆ ఈ భక్తుల కోసమే భగవంతుడు కూడా ఆ కొండల మీదే వెలిచాడు అందుకే ఆ కొండరాళ్ల నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ కొండరాయిగా మారిన భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని పెద్దలు సూచిస్తారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆశ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రిత్విక్ రీల్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సీమలు కొట్టడం మాత్రం మర్చిపోకండి